దాచేపల్లి పట్టణం మాదినపాడు రోడ్లోని ఎస్సీ కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి, గురజాల నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు యనుమల మురళీధర్ రెడ్డి, వైసీపీ పార్టీ యువజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి జంగా వెంకట కోటయ్యలు పాల్గొని గడప గడపకు తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ షేక్ జాకీర్ హుస్సేన్, టౌన్ కన్వీనర్ మునగా పున్నారావు, ఎస్సీసీఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి పేరుపోగు రాజశేఖర్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గద్దల వేదమణి, ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము బుజ్జి, మైనార్టీ సెల్ నాయకులు ఖాదర్ భాషా, సుబాని నాయకులు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రి విజయకుమార్ రెడ్డి, కొప్పుల సాంబయ్య, అంబటి శేషగిరి, బండ్ల యేసుపాదం, కొర్రపాటి ఎర్రయ్య, కోటయ్య, కాట్రపాడు షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లో దాచేపల్లి ఇక నుంచి పంచాయతీగా ఉండదు. దాచేపల్లి నడికుడి అవసరమైతే గ్రామాల పాడుని కలిపి ఒక మున్సిపాలిటీ పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు మనం చూస్తున్నాం దాచేపల్లిలో గడప గడపకి పోతూ మేము గ్రహిస్తుందేంటి, తాగడానికి సరిగ్గా నీళ్లు లేవు, ఇంకా బోర్ నీళ్లే అందిస్తున్నారు, సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అక్కడక్కడ సిమెంట్ రోడ్లున్నా ఇంకా ఎక్కడైతే మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారో సరైన రోడ్డు వ్యవస్థ లేదు. ఇప్పటికి కూడా ఇది ఎక్కడో ఒక మారుమూల గ్రామంగా ఉంది తప్పితే మెరుగైన సౌకర్యాలు అందించే నగర పంచాయతీగా లేదు. అందుకే దీన్ని ఒక పట్టణం చేయాలి. తద్వారా గతంలో మనం చూసాం వరదలు వచ్చినప్పుడు అందరూ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాటించారు, వెళ్ళిపోయారు తప్పితే ఈ దాచేపల్లికి ఒరిగింది ఏమీ లేదు. మళ్ళీ రేపు వరద వస్తే ఏం చేస్తారు చెప్పండి, ఏమీ చేయరు. తెల్ల చేతులు వేసుకొని చేతులు ఎలబెట్టుకొని వస్తారు తప్పితే తెలుగుదేశం నాయకులు ఏమి చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆఫీసర్స్ని తీసుకొస్తాం, సర్వే చేపించి మరొకసారి వరదలు మరి ఈ ప్రాంతంలో వచ్చినా సరే నీళ్ళు ఎక్కువ పొంగినా సరే ఊరు మీద పడకుండా డ్రైనేజ్ వ్యవస్థని ఎలా పటిష్టం చేయాలో ఆ తగిన చర్యలు తీసుకుంటాం. దాచేపల్లి ఇందాక నేను చెప్పినట్టు మా మేనిఫెస్టోలో మొట్టమొదటి ఐటెం దాచేపల్లి నడికుడి అవసరమైతే గ్రామాల పాడు కలిపి ఒక మున్సిపాలిటీ ఒక ఉన్నతమైన మా పట్టణంగా తీర్చిదిద్దాం. అంతేకాకుండా మేము గతంలో ప్రకటించాం పాదయాత్ర అప్పుడు తంగడెల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని మేము అన్న తర్వాత బాబు తెలుగుదేశం నాయకులు ఆఫీసర్ని పంపించి ఎమ్మెల్యే గారు డ్రామాలు ఆడిస్తూ గీతలు గీపించుకుంటూ 4.5 సంవత్సరాల్లో చేయలేండి, 6 నెలల్లో చేస్తా అంట, ఎవరు నమ్ముతారండి. ఈరోజు మనం చూస్తున్నాం కనీసం సిమెంట్ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైన్ వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది, వాన పడితే నీళ్లు మన ఇళ్లలోకి వచ్చేటట్టుంది. మరీ ముఖ్యంగా మన ప్రార్థనా మందిరం ఇప్పుడిప్పుడే మరి ఫౌండేషన్ వేసుకొని పిల్లలు వేసుకుంటుంది, పునాదులు వేసుకుంటున్నారు, ఇప్పుడే లేకున్నారు. ఒకటే చెప్తున్నా మన ఎస్సీ అన్నదమ్ములకి ఆకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే ప్రతి ఇంటికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకుందాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 66 ఎకరాలు ఈ ప్రాంతాల్లో పంచడం జరిగింది, కానీ కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఒక్కొక్క ఇంట్లో భార్య పిల్లలు తల్లి తండ్రి అందరూ ఒక గదిలో కలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు దాచేపల్లిలో ఒక్క ఎస్టీలోనే కాదు, మన మైనారిటీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, మరి ఓసీలో కూడా కొద్దిమంది ఉన్నారు. దాచేపల్లిలో రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఆదర్శ కాలనీ నిర్మిస్తాం. ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద చేపడతామని తెలియజేసుకుంటూ తప్పకుండా పొలం లేని వారికి కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించి అందరికీ కనీసం అరెకరో ఎకరో ఉండేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ అందరం కూడా చూస్తాం.